అందరికీ స్వాగతం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ళు ఇళ్ళ స్థలాలను కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జి ఎస్కే సలీమా డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్కే సలీమా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకోబడే మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతూ న్యాయపరమైన కోరికలను అమరపరచాలని ఆమె డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుమ్మడి హరిప్రసాద్ అన్నారు. మొన్నటికి మొన్న ప్రారంభించిన సచివాలయ కార్యక్రమంలో అంతర్జాతీయ జాతీయ మీడియాకి ఇచ్చిన ప్రాధాన్యత స్థానిక మీడియాకి ఇవ్వకపోవడం సిగ్గుచేట అన్నారు. జర్నలిస్టులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మీడియా రంగంలో రాణిస్తున్నారని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టు డిమాండ్లను నెరవేర్చాలని నేషనల్ కౌన్సిల్ సబ్ మెంబర్ ఎంపల్లి పద్మారెడ్డి కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ, శాసనసభ్యులకు వినతి పత్రాలు, జిల్లా కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యవాపురం రవి, పటేల్ నరసింహ యాదవ్లు అన్నారు. జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాడుతున్న ఏకైక యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ అని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మండప కళ్యాణ చక్రవర్తి తెలిపారు. జర్నలిస్టులు న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని స్థానిక మీడియాను నిర్లక్ష్యం చేస్తూ జాతీయ అంతర్జాతీయ మీడియాకు పెద్దపీట వేయటం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు తగదన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి బెలిదే అశోక్, టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు శివకుమార్, దేవేందర్, కిరణ్ కుమార్, విష్ణుమోహన్, ఎన్ శివకుమార్, డేవిడ్ రాజు, ఏటారాజు, వినోద్, సాయిరాజ్, వెంకట్, శ్రీనివాసరావు, నరేష్, రాము, పరశురాం, నిరంతర్, ఉపేందర్, శ్రీను, వినోద్ కుమార్, ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతూ ఉన్నాము. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఒక సొంత ఇంటి కోసము ఎన్నో కలలు కంటూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇటీవల కాలంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసము ఏర్పాటు చేస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందుకొచ్చి దానికి సంబంధించి విధి విధానాలు నిర్ణయిస్తామని చెప్పి కూడా ప్రకటన చేశారు. కాబట్టి మేము జర్నలిస్ట్ ఫెడరేషన్గా టీడబ్ల్యూజేఎఫ్గా కోరుతుంది, వెంటనే అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ ఇప్పటికే ప్రజాప్రతినిధులు స్పందిస్తూ ఉన్నారు. జర్నలిస్టులు చేసేటువంటి సేవలను గుర్తించి నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళలో జర్నలిస్టులు ముందున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యలు ప్రభుత్వాలకు తెలుస్తున్నాయంటే దానికి కారణం జర్నలిస్టులు. కాబట్టి అటువంటి జర్నలిస్టుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి, కోరుకుంటున్నాం. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా కార్యాలయం మీద మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాదీక్ష చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కదిలి వచ్చిన జర్నలిస్టులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ప్రొటెస్ట్ చేసి రిలే నిరాదీక్షలో పాల్గొన్న తర్వాత మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఖచ్చితంగా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వారిని ఆదుకోవాలి, అన్ని రకాలుగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి కోరడంతో అతను సార్ సానుకూలంగా స్పందించారు. ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతాను. ఫెడరేషన్ తరఫున టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ఏదైతే నిరసన దీక్ష చేపట్టామో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జరిగిన నిరసన దీక్షకు దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన మిత్రులందరికీ నా అభినందనలు. ఏదైతే ఏకకంఠంతో ఐకమత్యంగా ముందుకెళ్లాలనే మన నినాదం ఏదైతే ఉందో తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులందరూ ఐకమత్యంగా పోరాడాల్సిన ఆసన్నమైన సమయం. తప్పకుండా ఈ విషయం గురించి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గాల వారి కూడా స్థానికంగా మీకున్న
ఫెసిలిటీని బట్టి మీరు వినతి పత్రాలు ఇవ్వడం కానీ లేదా స్థానిక ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం కానీ మీ మీ స్థాయిలో చేసినట్లయితే జర్నలిస్టుల ఐక్యత ఒకటి చాటుకున్న వాళ్ళం అవుతాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఫెడరేషన్లకి వాటికి స్థలాలు కేటాయించిన వైనాలు మనం చూసాము. మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులకు పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అయినప్పటికీ కూడా మా సంయమనాన్ని ఏదైతే మేము సంయమనంతో ముందుకు వెళ్తున్నామో మా సహనాన్ని మీరు అర్థం చేసుకొని ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక్కసారి కనీసం జర్నలిస్టుల యొక్క సమస్యలు బాధలు పట్టించుకోవాలి. ప్రధానంగా ఏదైతే ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా జర్నలిస్టులు మీరు గుర్తించిన జర్నలిస్టులు ఏదైతే ప్రతి ఒక్క జర్నలిస్టులు కూడా మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈరోజు నిరసన దీక్ష చేపట్టడంతో పాటు అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నరసింహారెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మా వినతిని ప్రభుత్వం దాకా వెళుతుందని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకున్నారు. జనహితం కోసం జన సంక్షేమం కోసం పనిచేసిన జర్నలిస్టుల న్యాయమైన కోరిక ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఈ సమస్య మీద తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ చేసిన ఆందోళన కార్యక్రమాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పాలకులు జర్నలిస్ట్ అడుగుతున్న న్యాయమైన కోరికను ఇళ్ల స్థలాలను ఎంపటే కేటాయించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టుల మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.